ఏళ్ల తరబడి వినియోగిస్తున్న రహదారులను రైల్వే అధికారులు మోసివేసి ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్పేట డివిజన్లోని హమాలీ బస్తీలో బస్తీ దవాఖానాను మంత్రి తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల తరబడి రాకపోకలు సాగిస్తున్న రహదారిని రైల్వే అధికారులు మూసివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారుల తీరును తప్పుపట్టిన ఆయన మూసిన రహదారిని వెంటనే తెరవాలని టౌన్ ప్లానింగ్ పోలీసు అధికారులను ఆదేశించారు. బస్తీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలను తక్షణమే మానుకోవాలని రైల్వే అధికారులను హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా స్థానిక బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అన్ని మెడిసిన్ అంటే మనిషి ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కానీ అక్కడ డాక్టర్లు స్టాఫ్ అందరూ ఆ మెడిసిన్ ఇస్తారు. టెస్టులు కూడా బయట చేసుకునే అవసరం లేదు. ఇక్కడ షాంపిల్స్ తీసుకుంటారు, ల్యాబ్కి పంపిస్తారు. ఆ టెస్టులు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే టెస్టులు చేయించుకున్నారో వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేస్తారు. తర్వాత ఏమన్నా మేజర్ డిసీజ్ వస్తే ఏవైతే గాంధీ కానీ నిమ్స్ కానీ వాళ్ళు పంపిస్తారు. ఇవన్నీ కాబట్టి దయచేసి అందరూ ఒక రూపాయి ఖర్చు లేకుండా మన కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఈరోజు చాలా దేశంలో ఎక్కువైపోయినాయి. పాపం పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళు టెస్టులకే 1000 రూపాయలు 2000 ఇవ్వాలంటే ఇబ్బంది పడేటువంటి సందర్భాలు. రెండోది హమాలి బస్తీ పక్కన నరేంద్ర మోడీ గారు బీజేపీ వాళ్ళు ఇక్కడ గొప్ప ఎక్కువ మాట్లాడుతుంటారు. ఎప్పుడు చూసినా కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే దగ్గర దగ్గర నేను బస్తీ వాళ్ళని అడిగితే 100 సంవత్సరాల నుంచి వీళ్ళకి దారి ఉన్నది ఇక్కడ నుంచి. ఆ జాగ ఏం చేశారు, 99 ఏళ్ళ లీజుకిచ్చి ప్రైవేటు వాళ్ళకి దారదత్తం చేసి వీళ్ళు నీతులు మాట్లాడతారు ఇక్కడ బీజేపీ పార్టీ నాయకులు. ఈరోజు ఈ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు సావైనా పెళ్ళైనా కూరగాయలకు పోయినా మార్కెట్కు పోయినా అదే దారి పడతారు. ఇప్పుడు మీరు చూసారు అటు కూడా అదైతే మన బ్లూ షీట్స్ వేసింది. తర్వాత ఏంటంటే నేను కాంపౌండర్లు కట్టి రియల్ ఎస్టేట్ చేస్తానంటే ఇక్కడ చూస్తాం ఎట్లా పర్మిషన్లు తీసుకుంటారో ఏం చేస్తారో చూస్తాం. అంటే ప్రజల్ని బస్తీల్ని ఇబ్బంది పెట్టేసి మన ఇష్టం ఉన్నట్టు చేసుకోవడానికి నేను ఒప్పుకునేది లేదు ఒకటి. రెండోది ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఏదైతే స్వచ్ఛ హైదరాబాద్లో కార్యక్రమంలో భాగంగా 2 సార్లు ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరికీ ఇల్లు శాంక్షన్ చేశారు. సరే వాళ్ళకున్న ఇంటర్నల్ ఇబ్బందుల మూలాన కొంతమంది పడి వాళ్ళల్లో వాళ్ళ ఐక్యత లేక మరి ఇప్పటి వరకు అది డ్రాగ్ అని అనుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎందు కట్టాలనేటువంటి లక్ష్యంతో మేము ఉన్నాం. అందుకే ఆదివారం 19వ తారీఖు నాడు ఇక్కడ అధికారులు ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మరి ఎంఆర్ఓ గారు మిగిలిన అధికారులంతా సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత ఇంటింటికి ఫొటోస్ తీసుకుంటారు, వాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారు.